పాటలు రావు, మీరు కూర్చోండి. అరే నాకు పాటలు రావు రా బాయ్, కూర్చో. ముందుగా మీరు కూర్చోండి. ముందుగా తర్వాత ఒక్క నిమిషం తర్వాత ముఖ్యంగా ఎక్కడ ప్రముఖ వ్యాపారవేత్త చెప్పినా వెంకటరావు జైని ముందుగా తమ్ముడు సాయిచేందుకు మనస్ఫూర్తిగా మీ అందరు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కళాకారులు, అద్భుతమైన అజ్ఞాత సూర్యులు నిజంగా కూడా ఈరోజు ఏ సినిమా స్టార్కు, ఏ ప్లేబ్యాక్ సింగర్కు ఈ దేశంలో తీసిపోనంత గొప్ప టాలెంటు, గొప్ప అద్భుతమైన ఆనిముత్యాలు లాంటి తమ్ముడు సాయిచేందుకు మీ అందరి తరఫున ఒక చిన్న సన్మానం, చిరు సన్మానం. సాయిచంద్ పాట తర్వాత నేను పాట పాడితే అస్సలు బాగుండదు కాబట్టి నాలుగు మాటలే చెప్తా. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకులు, మీరు కూర్చుంటే మాట్లాడతా లేకపోతే మాట్లాడు, మీరు కూర్చోండి. మీ అందరి అభిమాన నాయకులు, అజాత శత్రువు, నికార్సైన మనిషి, ఇద్దరు ముందుకు రాబ్బా, నువ్వు నీ గురించి చెప్తున్నా. నికార్సైన మనిషి ఈ ఒక్కరోజు రెండు రోజులు కాదు, 2001 నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారితో ఒక సైనికుడిలా ఆనాడు షాద్ నగర్ ప్రాంతంలో తెలంగాణ వాదం లేదని, గులాబీ జెండానే ఇక్కడ ఎగరదని ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆనాడు కేశంపేట జెడ్పీటీసీగా మొదలైన ప్రయాణం ఈరోజు షాద్ నగర్ ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గాన్ని ముందుండి నడుపుతున్న మన అంజన్న గారికి మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో. అంజన్న గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు జితేందర్ అన్న గారు, అదే రకంగా పెద్దలు, సహచర మంత్రివర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అన్న డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు, ఈ జిల్లా మంత్రివర్యులు, అంటే ఇదివరకు పాలమూరు జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అయిపోయింది కాబట్టి మీరు, మీ జిల్లా మంత్రివర్యులు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీలో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందా జగన్నాథం గారు, గౌరవనీయులు, శాట్స్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు బండారి భాస్కర్ గారు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు జయపాల్ యాదవ్ గారు, కిషన్ను మధ్యలో ఇరికించారు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న ఎడమ కిష్టారెడ్డి గారు, గౌరవ మన రాష్ట్ర పార్టీ కార్యదర్శులు అందే బాబాయ్ గారు, వాల్య నాయక్ గారు, సోదరులు వీర్లపల్లి శంకర్ గారు, మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాష్ గారు, మాజీ సర్పంచ్ షాద్ నగర్ నరేందర్ గారు, జెడ్పీటీసీ అరుణా గోవింద్ గారు, పిఎస్సిఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు, రాజేష్ పటేల్ గారు, ఏనుగు జనార్దన్ రెడ్డి గారు, పద్మారెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, మన మురళీధర్ రెడ్డి గారు, నరసింగారావు గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, టి వెంకటరెడ్డి గారు, జే వెంకటరెడ్డి గారు, అడ్వకేట్ వీరేందర్ రెడ్డి గారు, మీడియా మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మొన్ననే ప్రగతి నివేదన సభకు ఇదే షాద్ నగర్ నియోజకవర్గం నుంచి వేలాదిగా వచ్చి మళ్ళీ ఈరోజు వేల సంఖ్యలో షాద్ నగర్లో మాకు స్వాగతం పలికిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. మా మీడియా మిత్రులకు కూడా మళ్ళీ వేదిక ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నా. నిన్న పేపర్లో చూసిన
రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అందరికి న్యాయం చేస్తుండు కానీ మా మీడియా సోదరులకే ఇళ్ల స్థలాలు ఇస్తలేడనేదో కొంతమంది మిత్రులు మాట్లాడినారు. అది కూడా జరుగుతుంది. దయచేసి ఆ విషయంలో కూడా ఆందోళన పెట్టుకోవద్దని చెప్పి కూడా మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి అన్ని విషయాలు పెద్దలు చాలామంది చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ షాద్ నగర్ గడ్డకు మామూలు ప్రాధాన్యం లేదు. మీకు ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, నేను ఇదివరకు కూడా చెప్పిన ఈ మాట మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలోకి తొంగి చూస్తే షాద్ నగర్ ప్రత్యేకత ఏంది అంటే, మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు ఎవరైనా. కానీ నిజానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్ సంస్థానం ఆనాడు వేరుబడ్డ తర్వాత, 1952 నుంచి 56 వరకు ఆనాటి తొలి ముఖ్యమంత్రి అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి ఎవరో కాదు, మీ షాద్ నగర్ ముద్దుబిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. అంత గొప్ప చరిత్ర, ఒక మహానుభావుణ్ణి, ఒక మంచి నాయకుణ్ణి రాష్ట్రానికి ఆనాడు అందించిన పరిస్థితి. కానీ ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో, మరి బూరుగుల రామకృష్ణారావు గారిని, ఆయనను కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇష్టం లేని బలవంత పెళ్లికి ఒప్పించి ఆంధ్రను తెలంగాణను కలిపి 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సమైక్య ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడ్డ తర్వాత మొత్తం తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దగాబడ్డ ప్రాంతం, అత్యంత మోసపోయిన ప్రాంతం, అత్యంత బాధాకరమైన పరిస్థితిలో అలమటించిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే పూర్వ పాలమూరు జిల్లా అని చెప్పక తప్పదు. ఎందుకు అంటే, నిజాం నవాబు ఆనాడు ఆయన ఏలుబడిలో హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ద్వారా పూర్వ పాలమూరు జిల్లా, కొంత నల్లగొండ జిల్లా మొత్తం కలిపి దాదాపుగా 175 టీఎంసీల నీళ్లతో 17.5 లక్షల ఎకరాలకు నీరిచ్చే విధంగా ప్రణాళికలు నిజాం హయాంలోనే రూపొందించడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డది, బూరుగుల రామకృష్ణారావు గారు మీ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయినాడు, సహజంగానే పాలమూరు బిడ్డ కాబట్టి మా ప్రాంతం బాగుండాలనే ఆలోచనతో ఆయన కూడా అప్పర్ కృష్ణ ప్రాజెక్టుకు సర్వే చేపించిండు, డబ్బులు కూడా విడుదల చేయించే పరిస్థితి. ఇంకొద్దిగా అయితే ప్రారంభం అవుతుంది. ఆ టైంలో ఆనాడు ఈ బలవంతపు పెళ్లి, తెలంగాణ ఆంధ్ర కలవడం, తెలుగు భాష అని చెప్పి కలుపుకోవడం, అక్కడి నుంచి పాలమూరు అధోగతి పాల్గావడం ప్రారంభమైంది. నిజంగా ఆనాడు అప్పర్ కృష్ణ ప్రాజెక్టు తలపెట్టిన విధంగా పూర్తయి ఉంటే ఈరోజు పాలమూరు జిల్లా నుండి వలసలు కానీ, పాలమూరు జిల్లా నుండి ఇంకొక అడిగి పోయే పరిస్థితి కానీ ఉండేది కాదు. పాలమూరు జిల్లానే గోదావరి జిల్లాలతో పోటీగా ఒక ఆకుపచ్చని జిల్లాగా, ఒక భాండాగారంగా మారే పరిస్థితి ఆనాడే ఉండేది. అందుకే ఈ పాలమూరు బిడ్డలు, మీరు పౌరుషంతో ఆనాడు కేసీఆర్ గారిని గెలిపించి పార్లమెంటుకు జితేందర్ రెడ్డి గారి కంటే ముందు ఇదివరకున్న లోక్సభలో గెలిపించి పంపితే మీరిచ్చిన ఆశీర్వాదంతోనే కేసీఆర్ గారు పార్లమెంట్లో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రావడం జరిగింది. ఈ వచ్చిన తెలంగాణలో ఏమేం జరిగిందో 4 ఏళ్లలో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఆఖరి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన అన్నాడు తెలంగాణ ఏర్పడితే మొత్తం చీకటైపోతుంది, కరెంటు ఉండదు అన్నాడు. ఒక్కసారి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేయాలి. మొదటి ఆరు నెలల్లోనే ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మొదటి 6 నెలల్లోనే శాశ్వతంగా కరెంటు సమస్యను తీర్చడమే కాదు, భారతదేశం మొత్తంలోనే ఈరోజు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రైతన్నలకే కాదు, ఇళ్లలకు 24 గంటల కరెంటు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు, వ్యవసాయానికి కడుపు నిండా నాణ్యమైన కరెంటు ఇస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి తెలంగాణ రైతన్నలకు ఉంది. రైతన్నలకు మాత్రమే కాదు, తెలంగాణలోని అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు గౌరవం ఇచ్చే సంస్కారం ఉన్న ముఖ్యమంత్రి, పేదవాడిని కడుపులో పెట్టుకుని చూసుకునే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి దేశం మొత్తం చెప్తా ఉంది. నేను చెప్పడం కాదు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు,
కొత్త రాష్ట్రమైనా వీళ్ళు ఇంత బాగా ఎట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళు వచ్చి చూసిపోతున్న పరిస్థితి. పక్క రాష్ట్రం ప్రజలు కూడా మాకు ఇట్లాంటి ప్రభుత్వం ఉంటే బాగుండు, మాకు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు, మాకు ఇట్లాంటి మంత్రులు ఉంటే బాగుండని పక్క రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పానంటే, ఏ ఆంధ్ర ప్రజలైతే మనను అప్పుడు కొంతమంది నాయకులు చేసిన ప్రచారం వల్ల మనను మన ఉద్యమాన్ని ఆనాడు అపార్థం చేసుకున్నారో, ఏ ఆంధ్ర ప్రజలైతే ఆనాడు సామాన్య ప్రజలు పాపం వాళ్ళ నాయకులు కల్పించిన తప్పుడు ప్రచారంలో పడి ఆనాడు మనను అపార్థం చేసుకొని అనుమానపడ్డరో, ఇలా వాళ్ళు పిలుస్తా ఉన్నారు, అయ్యా టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రలో కూడా పెట్టండి, ఇక్కడున్న పార్టీలు మా వల్ల కాదు మాకొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు పిలుస్తా ఉన్నారంటే కేసీఆర్ గారి పరిపాలనకు ఎట్లాంటి జనామోదం ఉన్నదో దాన్ని బట్టే చెప్పొచ్చు. నిజంగా ముఖ్యమంత్రి గారు మాకు, మా మంత్రివర్గ సహచరులకు కానీ, సహచర శాసనసభ్యులకు కానీ ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఈ రాష్ట్రం వచ్చింది పేదవాడి కన్నీళ్లలోంచి. ఈ రాష్ట్రం యొక్క, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం, మొదటి కర్తవ్యం పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి. దానికోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చినా పెట్టకుండా వెనుకకు తగ్గేది లేదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అందుకే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మనకంటే ముందున్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేది, నెలకు 200 రూపాయలు. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా నేను. 200 రూపాయలకి ఇవాళ ఏమొస్తున్నది మార్కెట్లో? ఒక కిలో పప్పో ఉప్పో నూనెనో చింతపండో ఏదైనా కడుపు నిండా తినే పరిస్థితి ఉన్నదా 200 రూపాయలకు? లేదు. ఆఖరికి ముసలోళ్ళకు మందు గోళీలు వస్తున్నాయా? రావు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ దేశంలో ఎవరిచ్చినా ఇయ్యకపోయినా మన రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా పేదవాడికి నేనాసరగా ఉంటా అని చెప్పి 43 లక్షల మందికి ఈరోజు 1000 రూపాయలు 1500 రూపాయల పెన్షన్లు ఇచ్చి సంవత్సరానికి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 800 కోట్లు పెన్షన్ల మీద ఖర్చు పెడితే మన ప్రభుత్వం ఈరోజు 5600 కోట్లు ఖర్చు పెడుతున్న విషయాన్ని మీకు ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే 8 రెట్లు, ఒకటి కాదు రెండు కాదు దాదాపు 7 రెట్లు, 800 కోట్లు వాళ్ళు ఇస్తే 5600 కోట్లు కేవలం పెన్షన్లకే ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాడికి ఇచ్చే రేషన్ బియ్యం మీద కూడా సీలింగ్ పెట్టేది, మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుస్తాడు సంతానం, ఒకరికి పిల్లలే ఉండరు, ఒకరికి 10 మంది ఉంటారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఈ పేదవాళ్ళకిచ్చే బియ్యంలో కూడా కోసిష్ ఎందుకు చేస్తున్నారయ్యా, తీసేయండి అని చెప్పి 4 కిలోలు ఉన్నదాన్ని 6 కిలోలు చేసి ఇంట్లో 10 మంది ఉంటే 16 లో 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఎవరు అడిగింది ఇవాళ కేసీఆర్ గారిని, ఎవరన్నా పోయి డిమాండ్ చేసినరా, దరఖాస్తులు ఇచ్చినరా, ధర్నాలు చేసినరా, విద్యార్థులు పోయి అడిగినారా, తల్లిదండ్రులు పోయి అడిగినారా? ఎవరు అడగలే. కానీ ముఖ్యమంత్రికి పేదవాడి కష్టం తెలిస్తే, పేదవాళ్ళ బాధలు తెలిస్తే ఎట్లుంటుంది అంటే, ఇలా హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఉండే ఆయన మనుమడు మనుమరాలు ఏ సన్న బియ్యంతో బువ్వదింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా ప్రభుత్వ హాస్టళ్లలో స్కూళ్లలో భోజనం పెడుతున్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు, ఏ తల్లిదండ్రైనా మా పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, మాకంటే బాగుండాలి, ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలనుకుంటారు. ఆ పిల్లల బాగు కోసమే ఈరోజు హైదరాబాద్లో కానీ మీ షాద్నగర్లో కానీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంత నాణ్యమైన విద్యనైతే బోధిస్తూ ఉన్నారో, వారికి ధీటుగా ఈరోజు ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 700 గురుకుల పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండమైన విద్యాబుద్ధులు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తూ, ఇంతకుముందే లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు ఇక్కడికి వస్తుంటే, మనం ఆ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో లోకల్ కోటా కూడా పెట్టాలి, పెట్టినట్టయితే బాగుంటుందని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తీవ్రమైన పోటీ ఉంది గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలకు. అందుకే ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పినారు, ఈ గురుకుల పాఠశాలలకు వచ్చిన సక్సెస్ చూసిన తర్వాత, ఈ పిల్లలు రేపటి రోజున ఎదిగి వచ్చిన తర్వాత తెలంగాణకు అద్భుతమైన వనరు, బంగారు తెలంగాణను చేయగలిగేది ఈ పిల్లలే కాబట్టి భవిష్యత్తులో మండలానికి ఒకటి తప్పకుండా గురుకుల పాఠశాల కూడా పెడతా అని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. తప్పకుండా అది కూడా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిల్లలు మాత్రమే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
మీ అందరికీ కూడా తెలుసు మన భారతదేశంలో ఒక ఆడ కూతురు పుట్టిందంటేనే బరువుగా చూసే పరిస్థితి, ఎంత తొందరగా పెళ్లి చేసి పంపించేద్దాం, గుండెల మీద బరువు దించుకుందామనే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 18 ఏళ్ళు నిండితే చాలు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, కేవలం తెల్ల కార్డు ఉంటే చాలు. అమ్మాయి పెళ్లికి 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పేరు మీద ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే, ఇప్పుడు అంజన చెప్పిండు నిజానికి 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలి, మన ప్రసూతికి 3 నెలల ముందు, తర్వాత బిడ్డ పుట్టిన 3 నెలల తర్వాత కూడా విశ్రాంతి తీసుకుంటే తల్లి పాప ఇద్దరు బాగుంటారు. కానీ పేదరికంలో కూలీ పనుల కోసం డెలివరీ వారం రోజుల ముందు దాకా, రేపు డెలివరీ అయినాక కూడా పోయే అక్క చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. డెలివరీ అయినాక మళ్ళా 15-20 రోజులకే మళ్ళా కూలీ పనికి పోవాల్సిన దుస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఏ 6 నెలలైతే మీరు విశ్రాంతి తీసుకోవాలో ఆ 6 నెలలకు గాను నెలకు 2,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఆ తల్లి కోసం బిడ్డ కోసం ఇస్తున్న ముఖ్యమంత్రి, మీరు బాగుండాలి భద్రంగా ఉండాలని ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, మీరు ఆడపిల్లని కంటే లక్ష్మిని అన్నందుకు ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి 13,000 రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంతోపాటు కేసీఆర్ కిట్ రూపంలో 2,000 రూపాయల విలువైన సామాన్లు లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో బ్రహ్మాండంగా అవి కూడా ఇస్తా ఉన్నాం. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్ని కార్యక్రమాలు ఇంకా చెప్పానంటే ఇంకో 300-400 కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయి. ఆరోగ్య లక్ష్మి ఇంకా చాలా ఉన్నాయి, నేతన్ల కోసం ఇంకా ఇతర వర్గాల కోసం చేస్తున్న కార్యక్రమాలు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేవలం 4 ఏళ్లలోనే ఒక కొత్త రాష్ట్రం అయినప్పటికీ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక విశ్వాసాన్ని కల్పించే విధంగా, ముఖ్యంగా పేద వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు న్యాయం చేసే విధంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బాగు చేసుకునే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. కొంతమంది ఎక్కిరిచ్చింది, మీరు మొన్న విన్నారు ముఖ్యమంత్రి మాట కూడా విన్నారు, కొంతమంది ఎక్కిరిచ్చినారు మీరు బర్రెలు గొర్రెలు ఇచ్చి అవే గొప్ప పని అని చెప్తున్నారు, ఇదేం పద్ధతి అని చెప్పారు. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతున్నా. ఇంగ్లీషులో చాలా అందంగా చెప్పచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అంటారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంది? నైపుణ్య శిక్షణ. నైపుణ్య శిక్షణ అంటే కేవలం అందరిని గుంజుకపోయి కంప్యూటర్ల ముంగట కూర్చోబెట్టి అవి నేర్పించడే కాదు. నైపుణ్య శిక్షణ సంగతి సరే, కానీ ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో ఎదిగి వచ్చి ఇప్పటికే పూర్తి స్థాయి నైపుణ్యాన్ని తరతరాలుగా సంతరించుకున్న వాళ్ళ సంగతి ఏంది అని ఆలోచించి, కుల వృత్తుల్లో నిమగ్నమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు బ్రహ్మాండంగా గొల్ల కుర్మలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, గీతన్నలు కావచ్చు, ఇతర కుల వృత్తుల వాళ్ళు కావచ్చు, వారందరికీ అండగా నిలబడి ఆఖరికి అత్యంత వెనుకబడ్డ వర్గాల వారికి కూడా 1,000 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు కాదా నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ చూస్తే మా లంబాడి సోదరి మనల్ని చాలా మంది కనబడతా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడే అడిగిన అంజనను, అన్నా కాంగ్రెస్ వాళ్ళు దశాబ్దాల పాటు ఊరిచ్చి ఊరిచ్చి చంపినరు, మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి 30-40 ఏళ్ళకెళ్ళి చెప్తా ఉన్నారు, కానీ చివరికి ఏ నాయకుడితోనైనా ఈ తాండాలు గ్రామ పంచాయతీలు, మీ తాండాలో మీ రాజ్యం కావాలి, మా ఆత్మగౌరవం కావాలి అనే మీ నినాదం ఏదైతే ఉన్నదో అల్టిమేట్ గా మళ్ళీ ఒక దమ్మున్న నాయకుడు ఒక తెలంగాణ బిడ్డ వచ్చే వరకు తాండాలు గ్రామ పంచాయతీలు కాలే. ఈరోజు ఒక్క షాద్ నగర్ లోనే 62 కొత్త గ్రామ పంచాయతీలు అయితే అందులో 40 గిరిజన తాండాలు కొత్త గ్రామ పంచాయతీలుగా రూపుదాల్చుకున్నాయంటే ఇది కేసీఆర్ గారి యొక్క నాయకత్వ పటిమ కాదా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ అధికార వికేంద్రీకరణతో 31 జిల్లాలైంది, కొత్త మండలాలైనాయి, షాద్ నగర్ కొత్త రెవెన్యూ డివిజన్ అయింది, కొత్త గ్రామ పంచాయతీలైనాయి. అభివృద్ధిలో అద్భుతంగా ప్రజలకు చేరువగా అధికారులుండి పనిచేయడం మూలన అభివృద్ధిలో దూసుకొని పోయే పరిస్థితి. చరిత్రలో కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు. ఈ వచ్చే ఎలక్షన్ల కోసం కాదు, వచ్చే 10 తరాల కోసం పనిచేయాలనే ఒక స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే కొంతమందికి అర్థమైతలేదు, మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం ఒక్కసారి ఆలోచించండి. గిరిజన తాండాల్లో మహిళలు కిలోమీటర్లు పోయి నడుచుకొని పోయి నెత్తిన కుండలు బిందెలు పెట్టుకుని నీళ్లు తెచ్చుకునే దృశ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోకొల్లలుగా చూసినాం. అదే రకంగా వీధి చివర బస్ గల్లీలో
కొట్లాటలు, నీళ్ల కోసం ట్యాంకర్ వస్తే అక్కడ కొట్లాటలు. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా, ఇవ్వకపోతే ఓట్లు అడగా అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. అంత మంచి పని చేస్తే కూడా కాంగ్రెస్ నాయకులకు నచ్చలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను, అంజన్న, లక్ష్మారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, ఎంపీ గారు అందరం కలిసి షాద్ నగర్ పట్టణానికి సంబంధించి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చినాం. ఈరోజు బల్క్ వాటర్ ఇచ్చినాం, ఇంటింటికి నల్లా కనెక్షన్లు కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేసి షాద్ నగర్ లో మళ్ళీ మంచినీళ్ళ కరువు లేకుండా చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కరెంటు బాగైంది, తాగునీరు బాగైంది గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో. ఈరోజు ఏ పాలమూరు జిల్లా అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు దగాబడ్డదో, గోసబడ్డదో, వలసల జిల్లాగా పేరుబడ్డదో, ఆ జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు అహోరాత్రులు కష్టపడి పాలమూరులో ఈరోజు స్థానిక నాయకులందరి సహకారంతో ఇప్పటికే 7-8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చుకోగలిగిన మీ 4 ఏళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా 35-40 వేల కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత అంగట్లో అల్లి అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉందంటారు. నిజంగా చెప్పానంటే అన్నిటికన్నా పెద్ద శాపం పాలమూరు రైతాంగానికి, పాలమూరు ప్రజలకి వేరెవరో కాదు, కేవలం ఈ జిల్లాలో పుట్టిన దౌర్భాగ్యపు కాంగ్రెస్ నాయకులని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పవన్ కుమార్ రెడ్డి అనే ఒక నాయకుడు దేవరకద్ర నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళు ముంగట కనబట్టోళ్ళు. తోలుబొమ్మల ఆటలో వీళ్ళు ముంగట కనబడే తోలుబొమ్మలు. వెనుక ఉండి ఆడిస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, ఈ జిల్లా నాయకులు. వాళ్ళే వెనుక ఉండి ఆడించుకుంటూ, వాళ్ళ భయం ఒకటే, నీళ్ళు వచ్చినాయనుకో కేసీఆర్ గారు ఇంటింటికి నల్లాదిప్పంగానే నీళ్ళిచ్చి పొలాలకు నీళ్ళిచ్చిన తర్వాత వాళ్ళ కిందికి కూడా నీళ్ళు వస్తాయి కదా, అది వాళ్ళ భయం. పుట్టగతులు లేకుండా పోతారు, పుట్టగతులు లేకుండా పోతారనే భయంతో, రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతారనే భయంతో ఈరోజు పాలమూరు రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నది కాంగ్రెస్ నాయకులే అని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది సామాన్యమైన ద్రోహం కాదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో నీళ్ళు ఇయ్యరు, పాలమూరు ప్రజల కన్నీళ్లు తుడువరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చి, కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రయత్నం చేస్తుంటే వాళ్లకు కడుపు మండుతున్నది, భయమవుతున్నది. అందుకే మళ్ళీ ఒకసారి అవసరమైతే పాలమూరు రైతుల గొంతు కోసైనా సరే అధికారం కావాలనే లక్ష్యంతో ఈరోజు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది వేరెవరో కాదు, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులే అని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నా. ఇందులో వాళ్ళకేమైనా ధైర్యం ఉంటే నేను చెప్పేది తప్పని చెప్పి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా ఈ జిల్లా బిడ్డగా మీ జిల్లా మంత్రివర్యులు కృష్ణారావు గారు కానీ, లక్ష్మారెడ్డి గారు కానీ, జితేందర్ రెడ్డి గారు కానీ, అంజయ్ యాదవ్ గారు కానీ అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. కొందుర్గు ప్రాంతంలో లక్ష్మీదేవిపల్ల రిజర్వాయర్ ఏదైతే కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారో 8-9-10 ఏళ్ల నుంచి అది కావాలని చెప్పి అంజయ్య గారు కూడా కాలికి బల్బం కట్టుకొని తిరిగినాడు. కానీ బాధాకరమైన పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళే కేసులేస్తారు. ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కూడా కేసులేసినారే, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా పెట్టి, వాళ్ళ దొంగవేలు ముద్రలు పెట్టి వాళ్ళ పేరు మీద కూడా కేసులేసినారు. అంత దౌర్భాగ్య పనులు చేసి అక్కడనేమో నీళ్లు రాకుండా, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకురావాలో శ్రీశైలం నుంచి అక్కడనేమో గొల్లెం పెడతారు, ఇక్కడికి వచ్చేమో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏదైనా కూడా పాదయాత్ర చేస్తాడు. అంటే కడుపులో గుడ్డేది నువ్వే, నోట్లో పిపర్మెంట్ పెట్టినట్టు మాట్లాడేది నువ్వే, ఇదేనా నీతి? ఈసారి షాద్ నగర్ లో ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీదేవిపల్లి సంగతి ఏంటంటే మీరు అడగండి వాళ్ళని, ఆ కేసుల సంగతి ఏంద్రా నాయన అని అడగండి. మీరేసిన కేసులు వెనక తీసుకోండి. పవన్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ వెనుక ఉన్న పెద్ద నాయకులు మీ దొంగ నాటకాలు కట్టి పెట్టండి అని చెప్పి నిలదీయవలసిన అవసరం కూడా ఉన్నది. చెరువులు బాగు చేస్తే మిషన్ కాకతీయ రూపంలో కడుపు మంట, నీళ్ళిస్తే తాగునీరిస్తే కడుపు మంట, సాగునీరిస్తే కడుపు మంట. ఒక్కసారి షాద్ నగర్ ప్రాంతంలో ఏమేం ప్రచారాలు చేసినారో తెలంగాణ రాకముందు మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇదే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వస్తే ఈ ప్రాంతం మొత్తం అడుగు నాశనం అవుతుంది, భూముల ధరలు పడిపోతాయి, నీళ్లు కాదు కదా, ఇక్కడ ఎవరు ఉండనే ఉండరు, అట్లాంటి పరిస్థితి వస్తుంది, ఉన్న పెట్టుబడులు కూడా పోతాయి, పరిశ్రమలు కూడా పోతాయని చెప్పి నానా రకాల ప్రచారం చేసినారు. ఒకసారి ఈ ప్రాంతంలోని రైతన్నలు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎంత అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంతకుముందు తమ్ముడు సాయి చంద్ చెప్పినట్టు రైతు ఆత్మహత్యలు ఈరోజు లేని పరిస్థితి,
రైతుల కష్టాలు కడతీర్చే ఒక అద్భుతమైన పరిస్థితి కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంటే వారికి చిన్నచూపు. ముదిగొండలో రైతులను కాల్చి చంపింది ఆరుగురు రైతులను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం బషీర్బాగ్లో చంపితే ముదిగొండలో చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇలా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు మళ్ళీ అధికారం ఇస్తే అన్నీ చేస్తాం. 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తాం, 1500ను 3000 చేస్తాం, ఇంకా ఇక నోటికి ఏదొస్తుంది 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, 10 లక్షల మందికి ఇది చేస్తాం అది చేస్తాం, ఏది పడితే అది నోటికి వచ్చింది చెప్తా ఉన్నారు. ఎట్లుంది ఇలా కథ అంటే, వెనకటికి ఒక టైలర్ ఉండే బట్టలు కుట్టేట, ఆయన మన షాద్ నగర్ అసంటూళ్ళనే బట్టలు కుడుతున్నాడు. పండుగ టైం వచ్చింది, దీపావళి టైం వచ్చింది, దసరా టైం వచ్చింది, బాగా ఆర్డర్లు బాగున్నాయి, ఫాస్ట్గా కుడుతున్నాడు. కుడుతుంటే ఆయన సాయంత్రం 5:30 అయింది, సూది ఊసిపోయింది మిషన్లకి వెళ్ళి, సూది ఊసిపోయి కింద పడ్డది. చాలాసేపు దేవులాడండి, అర్ధగంట దేవులాడండి, దొరకలే. దొరకపోతే ఆయన పక్కకు దేవుని దిక్కు చూసిండు, దేవుని దిక్కు చూసి మొక్కిండు, దేవుడా దేవుడా ఆ సూది దొరికితే, 5 నిమిషాల్లో దొరికితే నీకు 5 కిలోల చక్కెర పెడతానే ప్రసాదం ఇస్తా అని చెప్పిండు. ఇంట్లోకి వెళ్ళి భార్య ఊరికి వచ్చింది వంటింట్లోకి వెళ్ళి, ఇంకేమన్నా బుద్ధినాదాయా నాకు అర్థం కాదు, ఎవడన్నా 5 పైసలు 10 పైసలు దొరికే సూది కోసం 5 కిలోల చక్కెరి ఎవడన్నా పెడతాడా అసలు? అసలు కిలో చక్కెర సంగతి ఏందో నీకు ఎరికేనా అన్నది. అంటే ఆయన ఏమన్నాడు ఎరికేనా, ముందు సూది అయితే దొరకని రాదే నేను, నా తర్వాత దేవుడు వచ్చేది ఉందా అడిగేది ఉందా అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కదే, డబ్బల ఓట్లు పడ్డాక మళ్ళా దొరుకుతాడా ఎవడన్నా కాంగ్రెస్ వాడు? ఒక్కడు. ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒకటి చెప్పాలి, గోల్ దిప్పాలి, అవతల వాడాలి, ఇది కాంగ్రెస్ నీతి. కొత్త పార్టీ కాదు కాంగ్రెస్ వాళ్ళు, దోకబాజి పార్టీ, దొంగ పార్టీ. నేను ఇక్కడికి వస్తుంటే అంజనా చెప్తున్నాడు, అనా ఈ రోడ్డు ఈ 4-5 రోడ్లు ఉన్నాయే చేయాలని అన్నాడు. చేద్దామే, మనం వచ్చి 4 ఏళ్ళు అయింది, వాళ్ళేమో 50 ఏళ్ళు పరిపాలించారు కదనే, 4 ఏళ్ళకే మొత్తం 50 ఏళ్ళ గబ్బు పోతుందని నేను అడిగిన. అడితే కాదన్నా, కానీ మన మీద ఆశలు బాగున్నాయి, జల్దీ చేయాలన్నాడు. నీకు అంత ఆరాటం ఎందుకు కొడుతున్నావు అంటే, ఏం లేదన్నా వాడోడు ఇక్కడ తిరుగుతున్నాడు కాంగ్రెస్ వాడు అన్నాడు. ఎట్లున్నది కథ అంటే, వాళ్ళు నిజంగా వాళ్ళు మెచ్చుకోవాలి. సిగ్గులేనితనంలో కూడా వాళ్ళు ఏమైనా పిహెచ్డీలు డాక్టరేట్లుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఎంత ఎంత ఇజ్జత్ లేని వాళ్ళు అంటే, వాళ్ళు ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఈ రోడ్డు ఇట్లెందుకుంది, ఈ మోరి అట్లెందుకుంది, అవురా భయ్ మేము వచ్చి 4 ఏళ్ళు మీకేమో 50-55 ఏళ్ళు ఇచ్చారు ప్రజలు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే నేను మొన్న సోనియా గాంధీ దాకా మొత్తం మీరేనా, రాష్ట్రంలో మీరే, కేంద్రంలో మీరే, మరి మీరే ఉద్ధరించుంటే, మీరే అద్భుతాలు చేస్తుంటే ఇప్పుడు అసలు సమస్య అనేది ఉండపోతున్నాయి కదా, తెలంగాణ అడగకనే అడగపోతుంది కదా ప్రజలు అన్ని బాగుంటే. మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఎట్లున్నది ఇలా కథ అంటిగా, ఏదో అంజయ్ యాదవే మొత్తం ఇదివరకు ఉన్నాయని ఏదో పెద్ద చందమామని అంజయ్ యాదవ్ సాధనగర్ చౌరస్తాలో పెట్టి అప్పజెప్పి పోయినట్టు, అంజన్న మొత్తం దానికి ఏదో మసిమూసి పాడు చేసినట్టు. ఆలోచన చేయాలి దయచేసి మాట్లాడే ముందు. ఎట్లున్నది ఇలా కథ అంటే, ఇది కూడా మీకు చెప్పాలి, వెనకటికి ఒక చిన్నపిల్లగాడు ఉండే బుడ్డపిల్లగాడు, వాడు చిన్నప్పటి నుంచే చదువు చక్కగా రాలేక, వాడు మొత్తం లంగ తిరుగుళ్ళు చెడ్డలవాట్లు అన్నీ ఇక చిన్నప్పటి నుంచే మొదలైనవి, అట్లాగే జర్దాలు గుట్కాలు తాగుడు పెరిగి పెరిగి 16-17 ఏళ్ళకి వచ్చాడు. వచ్చినాక ఓ రోజు ఆయన తా ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొడు తందుకుపోయింది, పోతే వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకున్నది, ఇంట్లో దొంగతనం చేస్తావు రా ఇంతకు తెగబడ్డావా అని. వాడు తాగి ఉన్నాడు అప్పటికి, ఆయనతో పక్కకు రోకలు పడినట్టే తీసుకొని అమ్మని కొట్టిండు, తల్లి అక్కడనే కూలిపోయింది చచ్చిపోయింది, తండ్రి వచ్చిండు తండ్రిని కొట్టిండు ఆయన చచ్చిపోయింది. మరి పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకొని పోయి జైల్లో పెట్టింది, జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా, శిక్ష చేయడానికి కోర్టుకు తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినాక ఆ కోర్టులో జడ్జి గారు అన్నాడట, ఆ జడ్జి గారు మన అంజయ్య యాదవ్ లెక్క పెద్ద మనిషి, మంచివాడు, చల్లటి మనిషి. ఆ పిల్లగాని కిందికెళ్ళి మీ దాకా చూసినాడు, చూసి అరే వారిని నేను చాలామందిని చూసిన జీవితంలో, చాలామంది లుచ్చగలను, చాలామంది లత్కోరగలను కూడా చూసిన, నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా, తల్లిని తండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదురా భయ్, ఇక నువ్వే చెప్పు, ఏదో ఒకటి చెప్పి కాలబెట్టు అదే చేస్తా అన్నాడు. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా రొమ్మిడ్చుకొని నిలబడ్డోడు ఎక్దం 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లి తండ్రి లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా మనం సావగొట్టింది ఎవడు వీరు కాదా, నిన్న మొన్నటిదాకా ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు షాద్నగర్ ఎలా కాంగ్రెసే కదా, మరి ఇలా వాళ్ళే వచ్చి ఇది ఇట్లెందుకు ఉంది అది అట్లెందుకు ఉంది అంటే, మా తమ్ముడు చెప్పినట్టు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గురు అలా పనులు దోమినరు, అప్పుడు అప్పుడేమో చెయ్యరు, ఇప్పుడు మేము చేస్తామంటేనేమో కాలలా కట్టె పెడతారు, మళ్ళీ మీదికెళ్ళి వచ్చి ఇక్కడ లొల్లి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏమాయే ఇదేమాయే అదేమాయే
మీరు కేసులు వాపసు తీసుకోండి, తప్పకుండా కట్టి చూపెడతాం. ఒక్క మాట మీకు ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా, మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ మీ అందరికీ కూడా తెలుసు. 14 ఏండ్లు ఏం చేసిండో, ఏమేమి చేయాల్సి వచ్చినా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడు ఈరోజు నేనేదైనా చేస్తా అని చెప్పిండంటే ఖచ్చితంగా చేసి తీరే ఒక దమ్ము ధైర్యమున్న నాయకుడు కేసీఆర్ గారు. 17,000 కోట్ల రుణమాఫీ చేసిన రైతులకు రైతు బంధు లాంటి చారిత్రకమైన కార్యక్రమాలు పెట్టి తెలంగాణ రైతుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నా, రైతు భీమానిచ్చి రైతు కుటుంబాలకు ఒక ధీమానిచ్చినా, ఇవన్నీ కూడా కేసీఆర్కు మాత్రమే సాధ్యం. ఆ ధైర్యంతోనే చెప్తా ఉన్నా, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ను కూడా పూర్తి చేసి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను కూడా పూర్తి చేసి, మళ్ళీ కేసీఆర్ గారితోనే ఈ ప్రాంత రైతులందరికీ కూడా తప్పకుండా వారి పొలాలకు నీళ్ళిచ్చే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక అంజన్న మంచోడు కాబట్టి ఎక్కువ అడగలే, 2-3 అడిగిండు. ఒకటి, మా మున్సిపాలిటీకి 50 కోట్లు ఇవ్వమన్నాడు, తప్పకుండా రేపే మంజూరు చేస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండోది అంబేద్కర్ భవనం కట్టాలి, దానికి ఒక 2 కోట్లు కావాలన్నాడు, అది కూడా తప్పకుండా 2-3 రోజుల్లో మంజూరు చేసిస్తా అని చెప్తా ఉన్నా. దాంతోపాటు మీకు ఇంకొక మాట కూడా చెప్పాలా, ఈ ప్రాంతం నుంచి ఎట్లయితే మీకు శంషాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఉన్నదో దాన్ని తలదన్నే విధంగా రీజనల్ రింగ్ రోడ్డు రాబోతా ఉంది, అది మీ ప్రాంతంలోనే రాబోతా ఉన్నది. కాబట్టి మీ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. నేను మళ్ళా చెప్తున్నా, ఇది ఈరోజు శంషాబాద్ ఎట్లయితే పెదగోలుకుండా ఆ ప్రాంతాలు మొత్తం గుర్తుపట్ట రాకుండా అయిపోయినాయో, మీ షాద్నగర్ కూడా అదే స్థాయిలో మొత్తం మీరు గుర్తుపట్ట రానంతగా మారిపోతుందని చెప్పి నేను చెప్తా ఉన్నా, మీరు విశ్వసించండి. రాబోయే 3 ఏళ్లలోనే ఇది జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంతంలో అన్ని రకాల కొత్త పరిశ్రమలు కూడా వస్తాయి, ఎందుకంటే ఒకసారి బ్రహ్మాండమైన జాతీయ రహదారుల స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రహదారులు వచ్చిన తర్వాత పరిశ్రమలు కూడా వెల్లువెత్తే అవకాశం ఉంటుంది, ఇంకా మీకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రైతులు బ్రహ్మాండంగా మరి ఇక్కడ మన పాలమూరులోనే ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు పైచిలకు నీళ్ళు ఇవ్వాలనే ముఖ్యమంత్రి గారి నినాదం ఏదైతే ఉందో, ఆకుపచ్చ తెలంగాణ చూడాలనే నినాదం ఏదైతే ఉందో, దానిలో మొట్టమొదటి ప్రయోజనం ఖచ్చితంగా పాలమూరికే దక్కుతుందనే విశ్వాసం కూడా నాకున్నది. మరి ఇన్ని పనులు చేసిన ముఖ్యమంత్రి గారు, ఇంత కష్టపడి మీకోసం పనిచేసిన ప్రభుత్వాన్ని ఏం చేయాలి మరి? వినబడతలేదు, నా చెల్లెలు చెప్తలేరు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పక్కానా? ఎన్నికలు ఎప్పుడొచ్చినా పక్కా? షాద్నగర్ మీద మళ్ళా గులాబీ జెండా ఎగురుతుందా? షాద్నగర్ మీద గులాబీ జెండా ఎగురుతుంది అంటే చెయ్యి లావట్టు. చెయ్యి అంటే చెయ్యి కాదు, మొండి చెయ్యి, డేంజరు. పిడికిలి రెండు పిడికిలు లేవాలి, రెండు చెయ్యిలు ఉన్న రెండు పిడికిలు రావట్టు. నీకు డౌట్ ఉందా ఏమన్నా? కావు సార్. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.